చెన్నైలో మెరీనా బీచ్ ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. ఆ బీచ్ చూడడానికి వెళ్లిన వారికి అక్కడ మరో ఫేమస్ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. అదే సుందరక్క హోటల్. హోటల్ అంటే 5-స్టార్ రేంజ్ లో హంగు ఆర్భాటం ఉంటుందనుకుంటే పొరపాటే. బీచ్లోనే పరదాలు కట్టి బల్లలపై కూర్చుని తినే హోటల్ అది. అలా అని ఆ సుందరక్క హోటల్ని లైట్ తీసుకుంటే నోరూరించే అద్భుతమైన సీ ఫుడ్ రుచిని మీరు మిస్ అయినట్టే. ఎందుకంటే హీరోలు సెలబ్రిటీలు సైతం ఇక్కడ చేపల పులుసును ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. మరి ఆ హోటల్ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం రండి. చెన్నైలో మెరీనా బీచ్లో మంచి సీ ఫుడ్ తినాలి అంటే అందరూ చెప్పే పేరు సుందరి అక్క కడై. గూగుల్ సెర్చ్లో సుందరి అక్క అని టైప్ చేస్తే నేరుగా ఈ షాప్కి చేరవేస్తుంది. ఎక్కడిక్కడి నుంచో ప్రజలందరూ ఇక్కడ సుందరి అక్క చేసేటువంటి టేస్టీ మీన్ కొలం అంటే ఫిష్ పుల్స్ తినడానికి చాలామంది ఎదురు చూస్తుంటారు. చాలామంది సెలబ్రిటీస్ ఇంటికి పార్సల్ కూడా ఈ సుందరి అక్క కడై నుంచే వెళ్తుంది. టేస్టీ ఫుడ్తో పాటు కాస్తంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా తగిలించి అందరికీ సర్వ్ చేస్తుంది. అందుకే ఆమె స్మైల్కి, ఆమె ఫిష్ కర్రీకి, అలాగే ఆమె స్పాంటేనిటీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. చెన్నైలోని మెరీనా బీచ్ని ఆనుకుని ఉన్న ఈ హోటల్ని నడిపిస్తోంది 57 ఏళ్ల సుందరి. 2000వ సంవత్సరం నుంచి ఈ బీచ్లో ఆహారం అందిస్తోంది. ఆమె పేరు మీదనే ఈ హోటల్కి సుందరక్క హోటల్ అనే పేరు స్థిరపడింది. చెన్నైలో మెరీనా బీచ్కు వెళ్లిన పర్యటకులు ఈమె చేతి చేపల పులుసు తినకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు. ఇక్కడి చేపల పులుసు, రొయ్యల వేపుడు ఒక్కసారి టేస్ట్ చేస్తే ఏ స్టార్ హోటల్ పనికిరాదని మీరే అంటారు. లంచ్ టైం అయిందంటే చాలు, చుట్టుపక్కల ఉన్నవారు పర్యటకులు ఈ హోటల్కి క్యూ కడుతూ ఉంటారు. చుట్టుపక్కల పెద్ద పెద్ద హోటళ్లున్నా సరే ఇక్కడి ఫుడ్ని టేస్ట్ చేయడానికి క్యూలో ఉండి మరీ కడుపు నిండా తింటూ ఉంటారు. చేపల కోసం అర్ధరాత్రి 2 గంటలకి చెన్నైలోని కాసిమేడు చేపల మార్కెట్కి వెళ్లి సుందరక్కే స్వయంగా చేపలను చూసి తెస్తుంది. ఇంట్లో తయారు చేసిన మసాలాలు చేపలకు దట్టించి చేపల పులుసు పెడుతుంది. సుందరక్క పెట్టే చేపల పులుసుకి సెలబ్రిటీలు, హీరోలు కూడా అభిమానులు ఉన్నారు అంటే మామూలు విషయం కాదు. హీరోల్లో శింబు, తదితర హీరోలు, నటులు చాలా మంది ఈ హోటల్కు వచ్చి టేస్ట్ చేస్తూ ఉంటారు. నటి నిరోష, చిత్ర కూడా సుందరక్క చేపల పులుసు టేస్ట్ చేసిన వారే. ఇక్కడి వేడి వేడి అన్నం, గుడ్డుతో ప్లేట్ భోజనం 50 రూపాయలు, చేపతో అన్నం ప్లేట్ 120 రూపాయలకు అందిస్తున్నారు. చేపల పులుసు, రొయ్యల వేపుడు, చేప వేపుడుతో పాటు వెజిటేరియన్ ఫుడ్ కూడా అందిస్తున్నారు. సుందరక్క హోటల్లోని ఫుడ్ ఎంతో అద్భుతంగా ఉందని పర్యటకులు చెబుతున్నారు. నా పేరు సందీప్ అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. పర్టికులర్గా ఈ మెరీనా బీచ్ చూడడానికి వచ్చాను. ఇక్కడ సుందరి అక్క హోటల్ దగ్గర ఫుడ్ బాగుంటుందని చెప్పేసి తెలిసింది, అందుకే తినడానికి వచ్చాము. తిన్నాము, బాగా కడుపుండే తిన్నాము, సూపర్ ఉంది, ఫుడ్ అయితే బాగుంది, 5-స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. నేనైతే వెజిటేరియన్ తిన్నా, నాన్ వెజ్ తిన్న వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఫీడ్బ్యాక్ అయితే బాగుంది, దే ఫౌండ్ ఇట్ గుడ్. వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి చెప్పగలుగుతా అది ఎంత టేస్టీ ఉందో. అన్ఫార్చునేట్లీ ఐ కేమ్ ఆన్ సాటర్డే, సో ఐ కుడెంట్ హ్యాడ్. ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నా కూడా ఇక్కడే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. ఎందుకని చూస్తే వీళ్ళు ఫ్రెష్గా చేప తీసుకొచ్చి దానికి మసాలా దట్టించి మా ముందటనే ఫ్రై చేసి అలా ఇస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. తింటుంటే కూడా టేస్ట్ నాలుకకు స్పష్టంగా తెలుస్తుంది. వెజ్లో సాంబార్, ఇంకా ఆలు దమ్ కర్రీ ఇచ్చారు, చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ కొత్త ఫిష్, కొత్త రకమైన ఫిష్ టేస్ట్ చేశారు, సో ఇట్స్ వెరీ గుడ్. భోజనం నాణ్యతలో మాత్రం ఎలాంటి రాజీ పడనని సుందరక్క అంటోంది. తానే స్వయంగా తయారు చేసిన మసాలాలతో వంట చేస్తాను కాబట్టి భోజనం అంత రుచిగా ఉంటుందని ఆమె అంటోంది. తనని ఓ 5-స్టార్ హోటల్లో షెఫ్గా రమ్మని ఢిల్లీ నుంచి ఆఫర్ వచ్చినా వెళ్లలేదని, ఎందుకంటే బీచే తనకు జీవనాధారమని, దీన్ని విడిచి వెళ్లలేనని చెబుతోంది. ఇక్కడ 10 రూపాయలకు భోజనం పెట్టినా తృప్తిగా ఉంటుందని, అదే ఆ హోటల్లో అలా కుదురుతుందా అని అంటోంది సుందరక్క. వణక్కం అక్క, ఎప్పుడు ఇరుకింగ? వణక్కం, నల్లా ఇరుకురా. కాసిమట్ల 2 మణికి ఉదయం 2 గంటలకు ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి వంచరం, శీల, రొయ్యలు, కడమ, పీతలు ఇలాంటి తాజా చేపలన్నిటినీ కొని తెస్తాను. ఇంట్లోనే అన్నం చేపలు, పులుసు, రొయ్యల వేపుడు, చేప వేపుడుతో పాటు చికెన్ గ్రేవీ, మటన్ కర్రీ, వెజ్లోకి రసం, ఒక కూర ఇంట్లో వండి బీచ్కి తీసుకొస్తాను. మొదట్లో బీచ్లో తిరుగుతూ అమ్మేదాన్ని. పిల్లలు పెరగటంతో పాటు కాళ్ళ నొప్పులు కూడా రావటం వల్ల ఒకే చోట ఇలా హోటల్ పెట్టాను. ఇప్పుడు హోటల్లో దాదాపు 20 మంది పనిచేస్తున్నారు.
మరో 20 షాపులు ఈ హోటల్పై ఆధారపడి నడుస్తున్నాయి. హోటల్ పరిసరాలను కూడా ఎంతో శుభ్రంగా ఉంచడం వల్లే ప్రజలు కూడా సంతోషంగా హోటల్కి వస్తూ ఉంటారు. హీరో సింబు నా వంటని రుచి చూసి చాలా సంతోషపడ్డారు. తర్వాత ఓ సినిమాలో చేపలు అమ్మేవారి పాత్రను నా చేత సింబునే చేయించారు. పెద్ద పెద్ద హోటళ్లలో చెఫ్గా రమ్మని పిలుపొచ్చినా నేను వెళ్ళలేదు, ఎందుకంటే ఈ జాబ్ అంటే నాకు అంత ప్రేమ.